నమస్కారం అండి అందరికీ. నేను మీ ఆదిశేషు సుంకేసులా. చాలా వరకు చాలా మందికి నేను తెలిసే ఉంటా. నేను ఎప్పుడే కానీ ఊరు పేరు మెన్షన్ చేయరా కానీ నా ఊరు చందూరు వచ్చేసి నాది పులివెందులే. ఈవెన్ ఏ ఊర్లో కానీ ఏ వీడియోలో కానీ నాది వీడియోలో ఏదైనా ప్రాంకుల వరకు ఏం చెప్తానంటే ఆ ఊరు ఈ ఊరు అని చెప్తా కానీ పర్టికులర్గా నా ఊరు అది అని చెప్పలే ఈరోజు. అండ్ ఈరోజు చెప్పబోతున్నా మహేష్ అన్న మాది ఒక చిన్న సెన్సిటివ్ విషయం వల్ల ఏం జరిగిందంటే నాది మీకు మొన్నటిదాకా నా వీడియోలు చూస్తూ ఉంటారు ఒక చిన్న పిల్లోని నేను చేసేటి ఆ పిల్లుడికి నాకు పడలే అంతవరకు స్టాప్ దానికి పాపం ఆ పిల్లగాడు వానికి నాకు ఆ పిల్లడికి నచ్చకనో లేకుంటే వానికి నాకేదో సమ్ ఇష్యూస్ వాడు అన్న దగ్గర పోయినాడు అన్న ఛానల్లో చేయడానికి. ఇంకోటి ఏంటంటే నా మీద అభిమానంతో మీకు నిన్నాను నా మీద ప్రేమతో నా ఫాలోవర్స్ కావచ్చు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు నా వీడియోలు చూసేవాళ్ళు కావచ్చు నా వ్యూవర్స్ కావచ్చు ఎవరైనా సరే అన్న వీడియోల కింద కొంచెం బ్యాడ్గా కామెంట్ పెట్టినారు. సో మీకు నాకు మహేష్ అన్నకు మా ఇద్దరికి గత 3.5 సంవత్సరం అయిందన్న గత 3.5 సంవత్సరంగా మేము ఎట్టున్నామంటే ఆన్ దిస్ కెమెరా ఇది ఫస్ట్ టైం మనం కలవడం కూడా ఫస్ట్ టైం ఆన్ కెమెరా మేము కలవడం ఫస్ట్ టైం ఆఫ్ ది కెమెరా అయితే మేము చాలా కలిసాం చాలా చేసాం నాకు మాకు ఎటువంటి గొడవలు లేవు. అండ్ ఆ పిల్లోడి విషయంలో మాత్రం అన్నకు నాకు గొడవలు ఉన్నట్టు మీరు ఏమి ఊహించుకోకండి. నేను ఆయన మేము ఓకే ఆయన మేము ఆయనకు మాకు మాకు అందరికి బాగుంది వాళ్ళు నాకు నచ్చక వాడిని తీసేసిన ఆయన ఇంకొక నాశనించినాడు అది వాడి యాజ్ పర్ రూల్ అంటే యాజ్ పర్ రూల్ కాదు కానీ యాక్టర్గా అది వెళ్ళిపోయాడు మనకు నచ్చలే వాడి బిహేవ్ సెన్స్ నాకు నచ్చక నా ఛానల్లో తీసేసిన. సో నేను అది కూడా మీకు పెట్టాను ఈ నెల 18వ తేదీ కొత్తగా ఆడిషన్ పెడతాను ఎవరైనా సార్ టాలెంట్ రావచ్చు మీరు కూడా రావచ్చని దానికి అన్న కూడా రామని చెప్పిన అన్న రాని ఒకసారి చూద్దామంటే అన్న కూడా వస్తానని చెప్పాడు. దానికి అన్నకు ఎటువంటి సంబంధం లేదు సరేనా. మేమిద్దరం బాగానే ఉన్నాం వాడు పోయి ఆయన ఆశ్రయించినాడు నేను మీ దగ్గరకు వస్తా అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు అంతే తప్ప ఏదో మా ఇద్దరికి ఏదో గొడవ పెట్టినట్టు అట్లా అంటే నాకు వాడు నచ్చక వాడి బిహేవ్ సెన్స్ నచ్చక వాని ప్రవర్తన నచ్చక వాడిని నేను తీసేసిన నా ఛానల్లో నుంచి ప్రవర్తన దగ్గర నచ్చక తీసేసిన. ఇవే నా దగ్గర ఒక 5 మంది ఉన్నారు అలా పనిచేసేవాళ్ళు 5 మందిలో వాడిని ఒకరిని తీసేసా 5 ఒకరిని హైలైట్ చేశా ఒకరిని తీసేసా ఇంకా 4 ఉన్నారు 4 హైలైట్ చేసే దమ్ము నాకుంది. సో వానికి పాపం అన్నకు ఎటువంటి సంబంధమే లేదు నువ్వు కూడా చెప్పిన మాటలో. థ్యాంక్ యూ అది అది అన్న బాధపడుతున్నాడు అది ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి అది ఫేస్బుక్లో మళ్ళీ వీడియో ఎక్కడ కాదు ఓన్లీ ఫేస్బుక్లోనే మాత్రమే వస్తున్నాయి యూట్యూబ్లో నెగిటివ్ కానీ వస్తున్నాయి ఫేస్బుక్లోనే పాజిటివ్గా వస్తున్నాయి అదే ఎక్కడే కానీ ఇదిగా లేకుండా బట్ ఆయన బాధపడుతున్నాడు అది ఇలా వస్తున్నాయి అంటే సర్లే ఏం కాదు అన్న వీడియో చేద్దాం కలిసి చెప్పుకుందాం. మాటల్లోనే చెప్పినారు కదా ఏదో నేను తనకి ఏదో ఇట్లా జరిగేసి మ్యాటర్ అని చెప్పి అట్లా ఏం లేదన్న మా రిలేషన్లో నేను ఫస్ట్ వీడియో మీ ఇద్దరు కలిసి మేము ముగ్గురం ఫ్రేమ్లో ఉండడం ఆన్ కెమెరా ఎందుకంటే పర్సనల్గా మేము ఒక తన్నదమ్ముల్లాగా మాట్లాడుకుంటూ ఇట్లా అట్లా బయటికి వెళ్ళడం కానీ సంథింగ్ ఏదైనా సరే మనం మాట్లాడుకున్న విషయంలో కానీ ఒక ఫ్యామిలీ మెన్గా మాట్లాడుకుంటాం ముగ్గురం కలిసి అంత రిలేషన్ ఉంది అట్లాంటి రిలేషన్ని మేమంతా ఒకటే పులిందలే ఆ పులిందల్లో కోసం మేమైతే చెడిపోవడం అయితే కాదు అవునా కదా అంతే అంతే నిన్న మొన్న వచ్చిన కోసం మేము చెడిపోవడం అట్లాంటి వంద జరిగినా కానీ మేము ఇప్పుడు అదే ఇద్దరం కలిసిపోవచ్చు ఆ కెమెరా ఇద్దరం కలుసుకుంటున్నాం మేము దాదాపు ఏదైనా డిసిషన్స్ కానీ పర్సనల్ డిసిషన్స్ కానీ ఏదైనా వెళ్ళాలనుకున్నా కానీ మేము ఏదైనా ఒకసారి సమ్ ప్లేస్ అది ఇది ఏదైనా కానీ ఏదైనా పండగ కానీ ఒక మేము కలుసుకుంటాం ఈవెన్ ప్రతిరోజు మేము ఈ రోజు కూడా మేము మాట్లాడుకొని దీని గురించి డిస్కషన్ చేస్తున్నాం అది ఇట్లా వస్తున్నాయంటే పర్లేదన్న నేను చెప్తాను నీకు ఫేస్బుక్ వస్తాయి కదా ఫేస్బుక్లో చెప్తా ఎందుకంటే ఎవరో వల్ల నీకు ఇన్నాళ్ళ కెరియర్ ఒకటి వల్ల నీ ఇన్నాళ్ళ కెరియర్ చెడ్డ కాకూడదునా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఆడి వల్ల నీ కెరియర్ చెడ్డ కాకూడదు మీరు ఈవెన్ ఫేస్బుక్లో 100K అంటే దాదాపు ఎంత కష్టపడాలో నాకు తెలుసు నాకు 2 ఉన్నాయి 2 దానిలో ఎంత కష్టపడాలో నాకు తెలుసు అంత దానిలో తడికం నెగిటివ్ కామెంట్ తెచ్చుకోవడం అంటే కామెంట్ పని మీరు దయచేసి నా మీద అభిమానంతో ఈయన కింద కామెంట్ పెట్టకండి. ఇంకోటి ఇది దీన్ని చెప్పడం కూడా కారణం ఏంటంటే ఇంతవరకు ఒకటి బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు ఎప్పుడు మీకు నచ్చినట్టుగా చేస్తా మంచిగానే చేసుకుంటే వెళ్ళిపోయినాం నేను కానీ హరి కానీ. ఈరోజు ఇట్లా వచ్చిందంటే మా ఇద్దరికి ఎంత బాండింగ్ ఉందో మా ఇద్దరికి తెలుసు ఎందుకంటే మేమిద్దరం ఈరోజు కలిసి మీ ముందుకు రాలేదు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు అట్లా ఏదో వాళ్ళిద్దరికి ఇట్లా నిప్పు పెట్టి అట్లని అట్లా చేసే క్యారెక్టర్ కాదన్న మాది యాక్టర్ తను ఒక యాక్టర్గా వచ్చినాడు మేము మా దాంట్లో యాక్టింగ్ చేయించుకుంటున్నాం చేసుకుంటున్నాం ఎందుకంటే ఆ బాండింగ్ మాది ఒక ఛానల్ అన్న మేము క్రియేటర్స్ ఒక వచ్చిన తర్వాత కంటెంట్ మేము చేయడం మా ధర్మం ఆ ధర్మంలోనే ఇతను చెప్పినాం అది ఎట్లా మీరు తప్పుగా అనుకుంటున్నారు అది నీ బాండింగ్ నా బాండింగ్ జనాలకు కూడా తెలియాలి కదా నేనందో మీకు ఇట్లా పెట్టేసి నేను తీసుకున్నట్టుంది ఒక్కసారి నీ మాటల్లో జనాలకే చెప్పు అది వాళ్ళకి అర్థం వాలి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి అని చెప్తున్నా ఎందుకంటే మీరు అడిగిన ప్రతిదానికి నేను క్లారిటీ ఇచ్చుకుంటూ పోతున్నా నాకు బ్యాడ్ కమెంట్లు అసలు నచ్చదన్న మీకు నచ్చినట్టు మీకు ఏదో బూతులు అన్నారు కదా నేను బూతులు తీసేసి మాట్లాడినా కొన్ని వీడియోలు ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా అన్నారు అవి తీసేసిన తర్వాత ఈపులు ఉంటాయి అంటే అదే మాటలు హామీలు ఇచ్చి చేపించిన అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్యామిలీస్ ఉంటాయి
మీకు ఇంట్లో వాళ్ళు ఉంటారు, సో రెస్పెక్ట్ ఇద్దాం. ఐ రెస్పెక్ట్, మీ రెస్పెక్ట్ బట్టి నా రెస్పెక్ట్ ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈయనది తప్పు ఎందుకు ఉంటుంది చెప్పండి? వాడు ఇంకొక ఈయన దగ్గర వదిలేసి ఇంకో దగ్గర పోయినా కానీ మీరు వాళ్ళని తిట్టచ్చా? ఆడు ఆడు వదిలి ఇంకో దానికి పోతాడు. అంటే ఈయన ఏంటంటే యాక్టర్ ఏంటంటే ఒక సినిమాలోనే పర్మనెంట్ కాదు, ఒక సినిమా అయిపోతే ఇంకో సినిమా, ఒక వర్క్ అయిపోతే ఇంకో వర్క్, ఒక వీడియో అయిపోతే ఇంకో వీడియో, ఒకరితో అయిపోతే ఇంకో ఒకరితో. అది చెప్పలేము, ఇది ఈ ఫీల్డ్ అనేది చెప్పలేము. రేపతో నాతో బాగుండేది, ఈయనతో బాగుండదు, రేపు ఈయనతో బాగుండేది. సపోజ్ నా ప్లేస్ ఆయన ఉండి ఆయన ఆయనకు ఆయనకి పడక మళ్ళీ నా కాడ కూర్చున్నారంటే నన్ను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మీరు నా మీద అభిమానంతో ఆయనకు మాత్రం దయచేసి కామెంట్లు పెట్టకండి, సరేనా? మనకు మనకి ఎన్ని ఉన్నాయి కానీ మనం అతలలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా పద్దన అన్న అది ఇట్లా వస్తున్నాయి. అన్న నువ్వు అసలు దీన్ని టెన్షన్ తీసుకోకు, దీన్ని ఇక్కడే తుంచేద్దాం, దీన్ని ఇక్కడే క్లారిఫై చేసుకుందాం అని చెప్పి నేనే చెప్పేస్తున్నాను. దయచేసి ఈయనకు నాకేం కాలే, మీ ఇద్దరం బాగానే ఉన్నాం. అతను నాకు నచ్చలేని తీసేసిన, అది అవతల వాడు ఎట్టమైనాడో మనకు అనవసరం. అది అన్న తీసుకున్నాడు, వాడిని ఇంకా షార్ప్ చేసి ఇంకా మంచి చూపించాలనుకుంటున్నాడు అంతే తప్ప ఏదో చేయాలి, ఇంకో తినాలి, ఇవన్నీ ఏదో దోచుకోవాలని అయితే ఏం లేదు. మా ఇద్దరికి అయితే ఏం కాలే, మేమైతే ఫైన, మేము ఇప్పటికీ కలిసి ఉన్నాం. ఇప్పుడు చూడు మళ్ళీ మేమందరం కూడా ఒక సెకండ్ సెకండ్ గంగే తీసుకున్నారు. అదనమాట మేమేం కలిసి ఉన్నాం. నా దగ్గర నుంచి పోయినాడు, నా ఎట్టమైనాడో నాకు అనవసరం అండి. నాకు ఈయనతో బాండింగ్ ఉంది, ఈయన దగ్గర పోయినాడని చెప్పి నేను ఈయనతో మాట్లాడుకోవడం అయి నాకు అనవసరం. నాకు ఆయనతో బాండింగ్ ఉంది, వాడు ఎవరికెడకన్నా పోయి నేను ఈయనతో నాకు మా ఇద్దరుకునే బాండింగ్ వే కరెక్టే. మా మీద అభిమానంతో మీరు గబాని అనడం కరెక్ట్ కాదండి. నేను దీనికి ఒక్కరో బాధపడుతున్నా, దయచేసి ఇలా ఇంకొకసారి జరగకుండా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే అందరం ఒకే ఊరు వెళ్ళాము, అన్నదమ్ములు లాంటి వెళ్ళాము. సో ఒక ఫ్యామిలీ మధ్య ఎన్నో గొడవలు రావచ్చు, కానీ మళ్ళీ ఒక చిన్న ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు కలుస్తాం. సో అలాంటి వాళ్ళం మేము. పులివెందులో ఏ ప్రోగ్రాం జరిగినా అది మేము అందరం వెళ్తుంటాము, ఏ ఫంక్షన్ జరిగినా వెళ్తుంటాము. వాళ్ళ ఇంట్లో జరిగినా మేము వెళ్తాం, మా ఇంట్లో జరిగినా వాళ్ళు వెళ్తుంటారు. అది బర్త్డే ఫంక్షన్కి కూడా మేము వెళ్ళాము. మన టీంలోకి ఎవరు వచ్చారు అనేది ముఖ్యం కాదు, ఎవరు పోతున్నారు అనేది ముఖ్యం కాదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ముఖ్యం. ఎంటర్టైన్మెంట్ అట్లనే అట్లనే కాదు, అంటే అది చెప్పినట్టు ఒక ఒక ఫీల్డ్ ఇది. ఇవాళ ఈ సినిమాలు ఉంటారు, రేపు ఇంకో సినిమాలు ఉంటాడు. ఎప్పుడైనా సరే రూమర్స్ పెట్టుకోవద్దు, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్ 100% ఉంటుంది. అందరం కలిసి పోదాం, కలిసి చేయకపోవచ్చు కానీ ఎవరు జోన్ వాళ్ళది ఉండొచ్చు. నాది ఈవెన్ కంప్లీట్గా లాంగ్ వీడియోస్ జోన్, అంటే దాదాపు అది లాంగ్ వీడియోస్ అంటే ఎంటర్టైన్మెంట్ అనేది షార్ట్ వీడియోస్ జోన్. కామెడీ ఒక 50 సెకండ్లలో కామెడీ వండియడం ఆయన టాలెంట్ అయితే, 10 నిమిషాలు కామెడీ వండియడం నా టాలెంట్. అట్లా ఏ అన్న చాలా కష్టపడి వచ్చినాడు, అన్నను కూడా మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను ఏలెత్తి చూపాను, కానీ మాట్లాడకూడదు అండి. నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్.